ఆర్ఫై జోన్ వ్యతిరేకంగా అయితే సిఆర్డీఐ కార్యాలయానికి రైతులు వస్తున్నారు తమ అభిప్రాయాలను అయితే హియరింగ్ లో చెప్తున్నారు అయితే ఆర్ఫై జోన్ కు సంబంధించి మనతో మాట్లాడడానికి అక్కడ ఆర్ఫై జోన్ ఎందుకు రైతులు వద్దంటున్నారు రాజధాని ప్రాంత రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే అంశం మనతో మాట్లాడడానికి కమంబడి శిరీష గారు ఉన్నారు మేడం చెప్పండి ఎందుకు మీరు ఆర్ఫై జోన్ ని వ్యతిరేకిస్తున్నారు అంటే పేదలు రావడం రాజధానిలో మీకు ఇష్టం లేదని చెప్పి వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా పేదలకు అమరావతి రైతులు ఎప్పుడు వ్యతిరేకం కాదండి ఇంకా చెప్పాలంటే పేదల కోసం ఈ రోజు మేము ఉద్యమం చేస్తున్నాము ఎవరైతే నిరుపేద రైతు కూలీలు ఉన్నారో వాళ్ళ కోసమే ఇప్పటివరకు ఉద్యమం కొనసాగుతుందంటే వాళ్ళ కోసమే దానికి రీజన్ కూడా నేను చెప్తాను నిజంగా రైతులు ఎవరైనా సరే వాళ్ళ పొలాలు ఇచ్చున్నారు కాబట్టి కోర్టుకి వేసుకొని నష్టపరిహారం తెచ్చుకుంటే వీళ్ళు ఇచ్చిన ఏది గజం 5000 చొప్పున తీసుకున్నా గజానికి 20000 చొప్పున 4800 గజాలకు కనీసం 9.60 కోట్ల దాకా వస్తుంది అయితే ఎవరు అప్పుడు రైతుకు కూడా ఇబ్బంది ఉండదు రోడ్డు మీద పడాల్సిన అవసరం లేదు ఇన్ని అవమానాలు భరించాల్సిన అవసరం లేదు ఈ కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆత్మాభిమానాన్ని చంపుకుని బ్రతకాల్సిన అవసరం అంతకంటే లేదు అయితే ఇక్కడ రైతు కూలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవైపు పండించే పంటలు పంట పొలాలు లేక ఇంకొక వైపు నిర్మాణాలు సగోలు ఆగిపోయి కన్స్ట్రక్షన్స్ అనేవి లేక ఏ విధమైనటువంటి పని చేసుకోవడానికి కూడా లేక ఇప్పుడు అక్కడ ఉన్న ప్రదేశం నుండి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉపాధి కోసం వెళ్లాల్సి వస్తుంది మేము అడుగుతున్నదేంటి అమరావతి నిర్మాణాలను కంటిన్యూ చేయండి దాని ద్వారా ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి పని దొరుకుతుంది చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది అలాగే పరిశ్రమలు అనేవి వస్తే యువతకు ఉపాధి వస్తుంది ఎవరి స్థాయికి ఎవరి చదువుకు తగ్గట్టు వాళ్ళు ఉద్యోగ కల్పన అనేది జరుగుతుందని చెప్పి మేము అడుగుతున్నాము ఇక్కడ ఎక్కడా కూడా మీరు చూసుకుంటే రైతు పొలం ఇచ్చిన రైతు మా సొంతానికి ఒక బిల్డింగ్ కట్టించండి మాకు బిల్డింగ్ కావాలనో లేదు మా ఇంట్లో మేము పొలం ఇచ్చా కాబట్టి మా పిల్లాడికి ఉద్యోగం కావాలనో లేదు మాకేదో పెన్షన్ కావాలనో లేదు ఒక వీళ్ళు అనుకున్న విశాఖపట్నంలోనో పెద్ద పెద్ద మెగా సిటీలలో మాకు ఫ్లాట్స్ ఏది అడగడం లేదు కేవలం అమరావతి నిర్మాణాలు కట్టండి అని చెప్పి అడుగుతున్నాం ఇకపోతే ఆర్ఫై జోన్ అని తీసుకొచ్చిన దానికి రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నారు ఆర్ఫై జోన్ అనే దానికి ముందు ఆ ప్రదేశాన్ని దేనికి కేటాయించారో క్లియర్గా చెప్పాలండి అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం కేటాయించినటువంటి ప్లేస్ ఇంకొక వైపు చూసుకుంటే బిజినెస్ పార్క్ ఇంకొక వైపు చూసుకుంటే ఎడ్యుకేషనల్ జోన్ అంటే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి కనుక తీసుకొని వస్తే అక్కడ లబ్ధి పొందేది ఎవరు ఎవరైతే మీరు ఇప్పుడు చెప్తున్నారో ఆ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న నిరుపేద రైతు కూలీలు కానివ్వండి నిరుపేదలు వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది మొదటిగా చెప్పాలంటే ఆ జీవనోపాధి అనేది లేకుండా చేసుకోవడానికి పని లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేటువంటి ఉపాధిని చూయించకుండా అక్కడ రావాల్సినటువంటి ఒక్క ఇండస్ట్రీ కూడా తీసుకురాకుండా ఆ ప్రదేశాన్ని సెంటు స్థలాలుగా మార్చి అంటే ఎక్కడో 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నిరుపేదలని వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ జీవితాలతో రాజకీయ క్రీడ ఆడుతున్నారు తప్ప ఇది పేదలపై ఉన్నటువంటి ప్రేమ కాదు నిజంగా ఆ నిరుపేదల మీద వాళ్ళకి భూమి లేదు అన్నటువంటి ఉద్దేశం వెళ్ళకుండి వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి సెంటు స్థలం కాదు 5 సెంట్లు కేటాయించండి లేదు మీకు అమరావతి ప్రాంతంలోనే మీరు ఇవ్వాలి అని అనుకుంటున్నారు అంటే అమరావతి వెలుపల చాలా ప్రదేశాలు ఖాళీగా ఉన్నాయి భూమిని సేకరించుతారో సమీకరించుతారో మీ ఇష్టం లేదంటే కొని వాళ్ళకి ఇవ్వండి అంతేకాని ఏదైతే భావితరాల భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగాల్సినటువంటి ప్రదేశంలో ఏదైతే పేదల కోసం కుటీర పరిశ్రమలు ఏర్పడాల్సినటువంటి ప్రదేశాన్ని తీసుకెళ్ళి ఇదే పేదలకి పంచి సెంటు భూములుగా మార్చుతున్నాము అని అంటే దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి రాజధాని భూములు ఎవరైతే ఇచ్చారో రైతులు వాళ్ళకి ఆ భూముల మీద ఎటువంటి హక్కు లేదు అది పూర్తిగా ప్రభుత్వం హక్కు అని చెప్పి చెప్తున్నారు దానికి ఉదాహరణగా రహదారులకు భూములు ఇచ్చిన వాళ్ళకి ఆ రహదారు మీద ఆ భూమి మీద హక్కు పోయిద్ది అది ప్రభుత్వానికి అయిద్దని ఒక ఉదాహరణ కూడా చెప్పిన నేపథ్యం ఎవరు ఆయన ఒక స్వాతిముత్యం డొక్కా మాణిక్య వరప్రసాద్ మీ స్వాతిముత్యం కబుర్లు మీ పార్టీలో చెప్పుకుంటే బాగుంటుంది అంతేగాని భూమి సర్వస్వ మా ప్రాణపదమైన భూములను త్యాగం చేసింది సెంటు స్థలాలుగా మార్చడానికో లేకపోతే ఎవరి స్వార్థానికో బలి చేయడానికి కాదు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి ఒక మహానగరాన్ని నిర్మించడానికి మేము భూములు ఇచ్చాము అలాంటిది మీకు భూమిని కోల్పోయారు అంటే ఫస్ట్ మొదటగా మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది మీరు ఇచ్చిన హామీని ఇక్కడ నెరవేర్చలేదు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చిన తర్వాత ఈ మాటలు ఏమైనా ఉంటే చెప్పండి మేము దేనికోసం ఇచ్చాము ఆ రోజు దేనికోసం రాజధాని నగర నిర్మాణం కోసం భూములు ఇచ్చాము ఆ హామీని నిలబెట్టకుండా మీ ఇష్టానికి అక్కడ హైకోర్టు వారు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పు ప్రకారం నిర్మాణాలు అనేవి జరగకుండా ఇష్టారాజ్యంగా మాకు నచ్చిన విధంగా మేము పొలాలను తీసుకెళ్లి పనిచేస్తాము ఇంకోటి చేస్తాము అంటే మీకు ఎక్కడి నుండి వచ్చినాయి రైట్స్ మొదటగా అది మీరు మీకు మీరుగా విశ్లేషణ చేసుకోండి పొలం ఇచ్చిన రైతుకి కట్టుబడి ఉండాల్సినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ని పూర్తిగా తుంగలో తొక్కేసేసి
మా ఇష్టారాజ్యానికి ఈ రోజు అక్కడ ఉన్న జీవనోపాధి కోల్పోయినటువంటి రైతు కూలీలకు జీవనోపాధి అనేది చూయించకుండా నిర్మాణాలు అనేది జరగకుండా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తేకుండా వాళ్ళకి పని లేదు కాబట్టి అరకరం భూమిని పంచేస్తాము అంటే ఇంకా మీ భాషలో చెప్పాలి అంటే నిజంగా నేను ఒక రైతు బిడ్డని మాట్లాడకూడదు కానీ మీ భాషలో చెప్తే మీకు అర్థమవుతుందని చెప్పి నేను చెప్తాను ఈ అమ్మ మొగుడు సొమ్మేం కాదు అది అది మా కష్టార్జిత మా జీవనాధారం మా ప్రాణప్రదమైనటువంటి భూములు మాకు మా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మహా నగరం ఉండాలని చెప్పి ఆశించి మేము ఇచ్చాం అంతేకాని అమరావతి ప్రాంతానికి కాదు అమరావతి రైతులకు కాదు అది ఆలోచించండి ఒకసారి ఇంకొకటి భూమి మీద మీకు రైట్స్ లేవనే చెప్పేవాళ్ళు ఎవరైనా సరే ఆ ఒప్పందం ప్రకారం నిర్మాణాలు జరిగిన తర్వాత ఆ మాట చెప్పండి నష్టపరిహారం అడగడంలో ఇబ్బంది లేదు కానీ హక్కులు అనే అంశం దగ్గరికి వచ్చేసరికి ఇష్యూ వస్తుందని చెప్పి కూడా మాట్లాడుతున్నా నష్టపరిహారం అంటే అసలు డొక్కా మాణికేవర ప్రసాద్ కొన్నాళ్ళ పాటు అక్కడ ఎమ్మెల్యేగా చేసినట్టున్నారు మినిస్టర్గా చేసినట్టున్నారు పదవులు అలంకరించారు కదా కనీస పరిజ్ఞానం లేదా బాగా చదువుకున్న ఉన్నవాడని చెప్పి పేరుంది కదా కనీస అవగాహన లేదా సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో ఏముంది వీళ్ళకి రైతులకి మాకు సిఆర్డీఏ వాళ్ళకి జరిగిన ఒప్పందం ఏంటనేది పూర్తిగా చదువుకొని ఆ తర్వాత దాని గురించి మాట్లాడండి అంతేగాని అజ్ఞానిలాగా మా ముందుకు వచ్చి కారు కోతలు కూస్తే మీకు సమాధానం చెప్పే పరిస్థితిలో అమరావతి రైతులేడు ఎందుకంటే మీరు చెప్పే మీరు చేసే మానసిక క్షోభకి ఇప్పటికే 200 ప్రాణాలు పోయినాయి ఇంకా ఇంకా మానసిక క్షోభకు గురి చేయాలని చూస్తే అమరావతి రైతులు ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోతారు ఇదే చెప్తున్నారు అమరావతి రైతుల కష్టాలనేది అర్థం చేసుకోవాలి ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడితే ఆ ఉసురు తగిలి పోతారని చెప్పి చెప్తున్నారు రెండోది ఆర్ఫై జోన్కి మేము వ్యతిరేకం కాదు అక్కడ సిఆర్డీఏ చట్టంలో ఏదైతే ఉందో అభివృద్ధి చేసిన తర్వాత పేదలకు ఇవ్వచ్చు దాంట్లో మాకు ఇబ్బంది లేదని చెప్పి చెప్తున్నారు అయితే ఇచ్చే ప్రాంతం కూడా ఏదైతే ఐటీ పార్కు లేకపోతే స్మాల్ కేర్ ఇండస్ట్రీ ఇటువంటివి కాకుండా మిగతా ప్రదేశాలు ఇవ్వాలని చెప్పి అమరావతి రైతులు చెప్తున్న పరిస్థితి